कृष्ण यादव भारतीय जनता पार्टी ओबीसी जिला अध्यक्ष नंद्याल मीडिया सामवेश मुख्य उद्देश्य बनगानपल्ले पश्चिम प्रात दत्नाल चेरुवु जुर्रेरुकु एसआरपीसी द्वारा नीलू विदाचे डिमांड तो इलावेश जी गत संवत्सर वर्षाभाव वाल चरव निरी अत संवस लास्ट नीचे इंतवरकू वर्षप्रात बनगानपल्ले प्राप्त में चला चाल तक दी अधिकार गुर्ति शोचनीय पनी इरीगेशन अधिकार इप्कना कंडल तेजुनी यह पश्चिम प्रांत रैत दृष्टि अलगे पश्चिम प्रांत ग्रमाल दृष्टि मन एसआरबीसी लिफ्ट इरिगेशन द्वारा नीलू पंपिंगो दिन तक पुनर्धरी अलागे दद्दनाल चेरुव गेट समस्या वाट इंतरूर एट चर्यको बाधाकर अड़ा पर्यवेक्षण ले कहीं वाचन पैस्थिंत निर्लक्ष्य वह इरिगेशन अधिकार अर्थ का पैस्थिंद అంటే ప్రజాప్రతినిధుల అలసత్వమా లేదంటే ఇరిగేషన్ శాఖనే జిల్లా స్థాయిలో కూడా ఉంటుబడింది అనేది మాకు ఒక ప్రశ్నార్థకమైన పారిపోయింది అలాగే ముందుగా ఎస్ఆర్బీసీకి వచ్చే నీళ్ళను ముందుగానే గనక మనం చెరువుకు నీళ్ళు నింపుకున్నట్టయితే అందులో నాటు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తర్వాత రైతులకు నీళ్ళు ఇబ్బంది అవుతాయి అత్యంత తొందరగా ఇప్పుడు వచ్చే నీళ్ళను వెంటనే పంపింగ్ ద్వారా దద్దనాల చెరువు ముందు నీళ్ళు నింపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దీని పైన గనుక అలసత్వం వస్తే ఇరిగేషన్ శాఖ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అధికారి గాని రైతులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి అవసరమైనటువంటి నీటిని విడుదల చేసే దాంట్లో అలసత్వం వస్తున్నారు. కనుక ఇక మీదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు రైతు బంధులను చెప్పుకుంటే ఈ యొక్క ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా రైతులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు నుంచి అయినా సరే ఎస్ఆర్బీసీ కాల ద్వారా పంపింగ్ చేసి పూర్తి సామర్థ్యంతో దద్దనాల చెరువును నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి క్రస్టల్ గేట్లు కూడా మరమ్మత్తు పూర్తిగా లోపించింది. కావున ఇక మీద సరే ఆ మరమ్మత్తు కూడా పూర్తి చేసి ఏదో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా మరమ్మతులు చేయకోకుండా పటిష్టమైనటువంటి మరమ్మతులు చేసి నీరు లీకేజ్ కాకుండా రైతులకు పంటలకు పనికొచ్చే విధంగా అలాగే పరిసర గ్రామాలకు తాగునీటికి పనికొచ్చే విధంగా పూర్తి సామర్థ్యంతో పూర్తిగా వాటిని పర్యవేక్షణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలా కాని పక్షంలో సంబంధిత అధికారులకు కూడా మేము తెలియజేస్తాము. అప్పుడు కూడా వాటిని పట్టించుకునే సమయంలో ఆ యొక్క ఇరిగేషన్ ఆఫీస్ ముందర మేము ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అంతవరకు మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి అధికారులకు కూడా మేము సలహా ఇస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఈ విషయం మీద ఆలోచన చేసి ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అవసరం వచ్చిన టైంలో మీరు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.